అబ్బా హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చెరీ డార్లింగ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీ సపోర్ట్ అనేది ఉంటే ఇంకా బాగుంటాను. ఈరోజు వచ్చేసి కొంచెం బయటికి వెళ్తున్నాము, సో వ్లాగ్ కూడా తీయాలని కొంచెం కంఫర్ట్గా ఉంటుందనేసి డ్రెస్ వేసుకు కొంచెం కంఫర్ట్గా ఉంటుందనేసి డ్రెస్ వేసుకున్నాను అనమాట. నేను ఈరోజు కానిస్తాలేమా? సరేమా, తినద్దామా? ఏందన్నా, వాళ్ళు రావద్దా పిల్లోళ్ళు? వానికి వానికి జుట్టు దూగద్దా? జీన్స్ వేద్దా? ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఈ వీడియోకి నేను ఒక చిన్న లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ నాకు చాలా వీడియోస్ తీయాలన్న మోటివేషన్ అయితే దక్కుతుంది. బ్లాగ్ అనేది మన ఆయన తిడుతున్నాడు, మళ్ళీ మాట్లాడదాం. సూపర్గా ఉంది. అయితే ఎక్కడెక్కడో వాళ్ళందరూ వచ్చారులేమో. చక్కగా బొమ్మని తిట్టినా ఇక రెడీ అయ్యామన్నమాట. ఇంక వెళ్ళాడు మీ ఆలస్యం పెట్టిన దువ్వేనా కనపడలేదండి. నేను తెచ్చుకున్నా అంటాను మా పాప. తెచ్చుకున్నా, మా పాపకి చాలా గుర్తు, నాకంటే ఎక్కువ బాగా గుర్తు తనకి. అది వెళ్ళాక మినిట్ మినిట్ అప్డేట్ చేస్తా. సూపర్గా ఉంది. అయితే ఎక్కడెక్కడో వాళ్ళందరూ వచ్చారులేమో. చక్కగా బొమ్మని తిట్టినా ఇక ఇప్పుడే వచ్చాను ఇక్కడ హాస్పిటల్స్. హాస్పిటల్కి చాలా బాగుంది హాస్పిటల్. అవసరం పడింది, ఎట్లా దిగుతానే ఆటో దిగుతానే అవసరం పడింది. కొంచెం హెల్త్ బాగాలేదు అందుకే వచ్చాను అనమాట హాస్పిటల్కి. ఇక్కడ అందరూ నన్నే చూసాను. ఎందుకు అంటే నేను ఇట్లా ఈ వర్క్ చేస్తే తెలియదు కదా ఎవరికి యూట్యూబ్లో, సో అందుకు చూస్తున్నారనమాట. సో ఇంకా వాళ్ళని ఎవరిని నేను పట్టించుకోకుండా బ్లాగ్ అనేది తీస్తున్నాను. నేను అనుకున్నంత ఏం లేదు, చాలా బాగుంది, చాలా నీట్గా ఉంది. ప్రైవేట్ హాస్పిటల్ ఎక్కడ పోవాలో కొంత ఫస్ట్ టైం అనమాట. నేను పుట్టినప్పటి నుంచే గవర్నమెంట్ హాస్పిటల్కి ఎప్పుడు రాలేదు, ఇదే ఫస్ట్ టైం. ఒకసారి వచ్చాను, ఎప్పుడు నేను నాకు త్రీ ఇయర్స్ కాదు, నేను 6th class లో 7th class లో ఉన్నప్పుడు ఒకసారి కోతికి వచ్చింది చేతికి. అప్పుడు ఇంజెక్షన్ టీటీ ఇంజెక్షన్స్ వేయించుకోవాలని వచ్చానమాట. ఇంకా అంతకు మించి నేను ఎప్పుడు రాలేదు. మళ్ళీ ఆఫ్టర్ ఒక 15 ఇయర్స్ తర్వాత మళ్ళీ ఇప్పుడే రాను. అంటే అప్పుడు అంత బాగాలేదు, ఇప్పుడు చాలా డెవలప్ అయిందనమాట హాస్పిటల్. చాలా అంటే చాలా బాగుంది. అసలు ఇది తెలియక ఎన్ని రోజుల మనం ప్రైవేట్ హాస్పిటల్ని చూపించుకునేది అనిపించింది. అంత బాగుంది హాస్పిటల్. 10కి 10 రేట్ ఇస్తాను నేను అవటం. అర్మాన్ హాయ్ అండి. అను అను హాయ్ అండి. అను అను హాయ్ అండి. అను చెప్పు. హలో హాయ్ అండి. అను అను అనడంట మా వాడు చెప్తాడు. హలో హౌ ఆర్ యూ? హాయ్ అండి. హాయ్ అండి. అను హాయ్ అండి. అను చెప్పు. ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది, మా డైలీ లైఫ్ స్టైల్ అంతా పెడతా ఉంటాం అనమాట యూట్యూబ్ ఛానల్లో. అందుకే వాడు హాయ్ అండి అంటున్నాడు. అలవాటు అయిపోయింది 1 ఇయర్ నుంచి బాగా. చెప్పు అర్మాన్. ఉంది అలా స్టిల్ అక్క ఉంది నర్సు, చాలా బాగా, చాలా అంటే చాలా బాగా చూస్తుంది. అసలు సొంత ఇంట్లో మనిషికి ఎట్లా చూస్తుందో అట్లా చూస్తుంది. సార్ హాయ్ చెప్తా. నాకు ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది, హాయ్
బాగా చూసారు నిజంగా, చాలా అంటే చాలా. ఏనన్నా మొత్తానికి ఇక్కడైతే అయిపోయింది పని, బాగానే చూసుకున్నారు, పర్లేదు. మా అమ్మ ఎక్కడుందో మర్చిపోయినా నేను. ఎక్కడుందో అర్థం కాలేదు మా అమ్మ. ఇప్పుడంతా గోలు తిరగాల్సి వస్తాను అబ్బా. మా అమ్మ ఎక్కడుందో నేను ఎట్లా వచ్చినానో కూడా తెలియట్లా, ఎట్లా పోవాలో కూడా తెలియట్లా. సో ఫైనలీ రీచ్ అయ్యాను అనమాట మా అమ్మ వాళ్ళని. ఇంత పెద్ద కనపడదు, ఎక్కడ ఉండాలో కూడా అర్థం కాలే నాకు. ఇప్పుడే ఇట్టేటమ్మా బయటికి, ఇది ఇట్టాం బయటికి ఏమో, ఇట్ట బయటికి ఏమో, ఇట్ట బయటికి తెలుసు. ఏమి వ్యాన్లు ఉన్నాయి ఏమో. మొత్తానికి అయిపోయిందబ్బా పని. మా అమ్మ బండి పెట్టడానికి గుడ్లు మిరపకాయలు ఉడక వేసుకుంటాను అనమాట. ఈ పక్క మిరపకాయలు అండ్ ఇటు సైడ్ వచ్చేది ఎక్స్ట్రా. సో ఇదన్నమాట ఈరోజు బ్లాగు, చిన్న బ్లాగు షూట్ చేసేది. చాలా చేద్దాం అనుకున్నా, కాకపోతే ఏంటంటే ఆడ కొంచెం ఎందుకో అట్లా ఇట్లా తిరగనే సరిపోయింది నాకు. కన్ఫ్యూజ్ కావడం, రూములు కన్ఫ్యూజ్ కావడం, తిరగకపోవడం, మా అమ్మ ఒకసారి మిస్ కావడం, నేను ఒకసారి మిస్ కావడం అంతా ఎందుకు లే, అంత రోజు పంచి అయితే నేను ఇంకా షూటింగ్ అనేది గుర్తు లేదనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా భయం వేసింది. వెళ్ళిన పని అయితే సక్సెస్ అయిపోయింది. ఇంకా ఒక 20 డేస్కి మళ్ళీ రమ్మన్నారు ఆ తర్వాత. సో అది ఫ్రెండ్స్ ఈరోజు అయితే బ్లాగ్. మీకు కనుక నా ఛానల్ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ అనేది నాకు ఎప్పుడూ ఇలానే ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్ అండి.